అనే దిశగా దారి తీసింది, తీస్తుంది. సో ఇప్పుడు ఒక వేడి అయితే బ్రహ్మాండంగా మొదలైంది. నేను కూడా అనుకుంటున్నాను ఒకవేళ ఏమన్నా ఎలక్షన్స్ కూడా ఏమైనా సెకండ్ ఫేస్ ఆంధ్ర తెలంగాణ వరకు లాస్ట్ ఫేస్ ఏమైనా వస్తాయేమో అనేసి, ఆ పాయింట్ లో ఇంకా ఎక్కువ టైం దొరుకుతుందేమో వీళ్ళకి, ఇంకా ప్రచారాలు ఎక్కువ చేసుకునేదని కొన్ని నేను అనుకుంటున్నాను. సో ఆ విధంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి చేస్తుంది. వైఎస్ఆర్ సిపి చేయడంలో కూడా నాకు తప్పు లేదని నా ఫీలింగ్. సో దాన్ని వీళ్ళు సమర్థవంతంగా తిప్పికొట్టాలని కూడా నా యొక్క ఇది అండి. వివేక్ బాబు గారు ఎట్లా స్పందిస్తారండి? పిఠాపురం కానివ్వండి, పిఠాపురంతో పాటు మరో 8 నియోజకవర్గాలలో మిత్రుల మధ్య చిచ్చు పెట్టేందుకు వైఎస్ఆర్సిపి అనుబంధ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి, మీడియా సంస్థలు ప్రధానంగా ప్రయత్నం చేస్తున్నాయి, ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? ఇక ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకు అండ్ ప్రైమైన వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ శ్రీశైలం గారు. మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో ప్రజాస్వామ్య విలువలు మంట గలుపుతున్నాయి అని అన్నారు. యాక్చువల్గా వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టిండేదే విలువలు విశ్వసనీయత అనే ట్యాగ్ లైన్ తో పెట్టారు. సో వాళ్ళు హర్ట్ అవుతారు మీరు అలాంటి మాటలు మాట్లాడితే. సో మీరు ఇంకా ఇందాక అడిగిన ప్రశ్నకి ఏంటంటే సమాధానం, బేసిక్గా వాళ్ళు ఈ 4.5 ఏళ్ల పాటు వాళ్ళు చేయాలనుకున్నది చెప్పాలనుకున్నది చాలా సందర్భాల్లో మనము ఎవిడెంట్గా చాలా ఘటనలు చూసాం. ఈరోజు పిఠాపురం అనౌన్స్ చేయమనే కాదు, దానికి ముందు కూడా వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తారు, ఎక్కడ పోటీ చేసినా గతంలో మా గాజువాక కావచ్చు, భీమవరం కావచ్చు, మా అధినేత పోటీ చేసినప్పుడు దానికి రాత్రికి రాత్రి సమీకరణాలు డంప్ చేయడానికి మనీ విషయంలో కావచ్చు, చాలా అంశాలు అంటే కౌంటింగ్ విషయంలో కావచ్చు, కొన్ని మేము కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగానే ఉండేది, విజయం దగ్గరికి వచ్చి పోయింది, ఎనీహౌ మేము దాన్ని యాక్సెప్ట్ చేశాము కూడా. కాకపోతే వాళ్ళు చెయ్యాలనుకున్నది ఏంటంటే స్పష్టంగా ఓడించడానికి ఒక వ్యూహము. ఆ వ్యూహం ఎలాంటిదంటే ఇందాక మీరు చెప్పినట్టు ఆ విలువలు విశ్వసనీయత అనేది ట్యాగ్ లైన్ పెట్టుకున్న దానికి పూర్తి భిన్నంగా, అంటే ఏం అవసరాలు ఏముంటే ఆ యొక్క నెగిటివిటీని ఎంత ఉచ్చ స్థానం లేకపోతే నీచ స్థానానికి వాడాలనో అన్ని స్థానాలకు అన్ని అంత స్థాయికి దిగజారుతారు. దానికి చాలా ఉదాహరణలు బైపోల్కు సంబంధించి కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, పోటీ చేయడానికి మహిళలు వచ్చినప్పుడు వారి ప్రైవేట్ పార్ట్స్ లో టచ్ చేస్తూ కూడా నామినేషన్ చింపిన ఘటనలు, అంటే అభ్యర్థులు నామినేషన్ కూడా వేయించుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టడాలు తన్నడాలు లేకపోతే బలవంతంగా విత్డ్రా చేయించుకున్నట్టు లేకపోతే టెక్నికల్ రీజన్స్ ఇవన్నీ చూసాం. ఇవన్నీ గత 4.5 ఏళ్లలో వాళ్ళ ఎన్నికల స్ట్రాటజీ, బైపోల్కు సంబంధించి 30,000 దొంగ ఓట్లు సాక్షాత్ ఒక కలెక్టర్ లాగిన్ తీసుకొని మరీ చేయడము. సో ఇవన్నీ మనం ఎవిడెంట్ గా చూస్తుంటే ఏమర్థమవుతుంది, వాళ్ళు మా ఓటర్లు వేరేగా ఉన్నారు, అదొక కాన్సెప్ట్. సో ఓటర్లు వేరేగా ఉన్నారు, డబ్బు డంప్ చేయడానికి ఉన్న దారులు ఉన్నాయి, అలాగే ఏకంగా దొంగ ఓటర్లు ఒక తండ్రికి 300 మంది పిల్లలు పుట్టడా లేకపోతే ఒక పిల్లోనికి 300 తండ్రులు ఉండడాలు, ఇలాంటి కాన్సెప్ట్లన్నీ వాళ్ళు ఏమి ఎమర్జ్ చేశారంటే మా ఓటర్లు వేరేగా ఉన్నారు, మా డబ్బు వేరేగా ఉంది, మా కథే వేరుగా ఉంది, మేము గెలవడానికి సంబంధించినవి అన్ని వాడతాము, ఆ వాడే విధానంలో ఎవరు అడ్డొచ్చినా ఎన్ని విధానాల్లో వచ్చినా కూడా మేము చేయాల్సినది చేస్తాము, పేరుకు ప్రజాస్వామ్యము, ఆ విధానాలన్నీ వాడతామనేది చాలా ఎవిడెంట్ గా చాలా సందర్భాల్లో చూసాం. కాకపోతే ఇది 2019 కాదు లేకపోతే 2014 కాదు, ఈసారి మేము ఖచ్చితంగా వాటినన్నిటి ఎదుర్కోవడానికే సంసిద్ధంగా ఉన్నామనేది ఈ రోజు మా అధినేత మరోసారి తెలియజెప్పడం జరిగింది. సో పిఠాపురం అనేది ముందు నుంచి అనుకుంటున్నది కాబట్టి అది ఒక ఏమంటారు పొత్తులో భాగంగా కొన్ని సీట్లు పక్క పార్టీకి పొత్తులో ఉన్న పార్టీలకు రెండోది బీజేపీ కూడా రావడం వల్ల కొన్ని సమీకరణాలు సహజంగానే మారతాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ పిఠాపురాన్ని తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ భీమవరం అండ్ గాజువాక మొన్న చేరిన ఆయనకు అండ్ గాజువాక టీడీపీ అభ్యర్థి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆయన ఉన్నారు కాబట్టి వారికి కూడా కేటాయించడం జరిగింది. సో బలమైనదని కాదు కానీ కోస్తాలో ఎక్కడో చోట పోటీ చేయాలని ఆయన అనుకున్నారు మొదటి నుంచి. సో కోస్తాలో పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ అనేది ఒక ఆయన ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా దాదాపు 4-5 జిల్లాలు ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే కోస్తాను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడ ఒక బలమైన సంకేతాన్ని, అంటే మేము ఇక్కడ మేము మా 3 పార్టీలు కలిసి ఉన్నది ఒక భరోసాని కూడా ఆ ప్రాంతాలకు ఇవ్వడం అనేది ఆయన ఉద్దేశంగా దీన్ని నిర్ణయించుకోవడం అనేది, అలాగే కార్యకర్తలు కూడా మొదటి నుంచి కోరుకుంటున్నారు అక్కడ మా కంటెస్ట్ చేస్తే మేము ఖచ్చితంగా మీకు గెలుపును గిఫ్ట్గా ఇస్తామని. సో మేము మా గెలుపును మా అధినేత గెలుపును అండ్ రాబోయే రోజుల్లో తీసుకుంటున్న ఈ యొక్క పొత్తు సమీకరణాలు ఖచ్చితంగా విజయవంతం కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర భవిష్యత్తు క్షేమంగా ఉండాలి ఆ ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే మేము దాదాపు అన్ని సర్వేలు పొత్తులు బలంగా ఆహ్వానించే పక్షాలు కావచ్చు, ప్రజల నుంచి న్యూట్రల్స్ పీపుల్ నుంచి మేము
ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈసారి మార్పును స్వీకరించ